శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యో నిత్యమచ్యుత పదాం భుజయుగ్మ రుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. వేదాంతద్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. కఠోపనిషత్తులో రెండవ వల్లిని మనం అనుసంధానం చేసుకోవడం ప్రారంభం చేశాం. మొదటి వల్లిలో నచికేతస్ అనే పిల్లవాడు తండ్రి గారి యొక్క శ్రేయస్సును కోరి ఆ తండ్రి గారిని తనకెవరినైనా దాన ఇవ్వమని అడగడం, తండ్రి కోపంతో యముడికిస్తానని చెప్పడం, నచికేతస్ వెంటనే యముడి దగ్గరికి వెళ్ళి యముడు అక్కడ లేకపోవడం చేత ఆ లోకంలో 3 రాత్రులు 3 దినాలు అతను నిరాహారిగా ఉండడం, తిరిగి వచ్చినటువంటి యముడు 3 రోజులు అతిథిగా వచ్చినటువంటి ఆ వ్యక్తి తన ఇంట్లో నిరాహారంగా ఉండడంతో దానివల్ల తనకి దోషం వస్తుంది అని భావించి ఆ దోషం తొలగడానికి నీకేమైనా 3 వరాలు ఇస్తానయా కోరుకో అని ఆ పిల్లవాడిని ఆయన ప్రేరేపించడం, నచికేత యమధర్మరాజుని 3 వరాల్లో మొదటి వారంతో తన తండ్రికి తిరిగి వెళ్ళిన తనని చూసి మనసులో ఏ చికాకు ఏర్పడకూడదు, ఆయన సంకల్పాలు మంచివి చేస్తూ హాయిగా జీవించగలిగే ఒక వరాన్ని ఇమ్మని ప్రార్థన చేస్తాడు. 2వ వరంతో ఈ లోకం అంతా కూడా బాగుపడటానికి వీలయ్యేటట్లుగా, అందరూ తరించడానికి వీలయ్యేటట్లుగా ఏదైనా ఒక హోమ ప్రక్రియని ఉపదేశం చేయమని అడుగుతాడు. 3వ వరంతో ఈ జీవుడికి పూర్తిగా ఇక్కడ ఉండేటటువంటి బంధాలన్నీ తొలగితే ఏమిటి ఏర్పడుతుంది, ఆనాడు వాడు ఉంటాడా, ఉంటే వాడికి ఏదైనా కొన్ని అనుభవాలు లాంటివి ఉంటాయా, అంటే అవి ఎలా ఉంటాయి, లేదా అసలు ఏం లేవా, ఏం లేకుండా ఉండడానికి ఉండకపోవచ్చును, ఎందుకంటే కర్మ తొలగిన తర్వాత జీవుడు ఉంటాడు అని మనకి కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. ఈ విషయంలో చాలా రకాలైనటువంటి చర్చలు ఉన్నాయి లోకంలో. అలాంటి దశని ముక్త దశ అని అంటారు. ఈ ముక్త దశకి సంబంధించినటువంటి సందేహాలు చాలామందిలో చాలా రకాలుగా ఉన్నాయా, దాని గురించి నాకు ఆ విషయాన్ని స్పష్టం చేసి పెట్టాల్సింది అని అడిగాడు యమధర్మరాజు. ఇదేం పెద్ద పిల్లవాడు అడగదగినటువంటి ప్రశ్న అని అనిపించటం లేదా, నీకు ఇంకా ఏమైనా రకరకాలైనటువంటి విషయాల గురించి నేను తెలియచేస్తా, అందులో ఏమైనా నువ్వు కోరుకో తగిన ఉంటే నువ్వు ట్రై చేసి చూడు అని ఆయన మొత్తం ఎన్నెన్ని రకరకాలైనటువంటి ప్రలోభాలు ఆయనకు చూపించవచ్చునో అవన్నీ చెప్తాడు. కానీ నచికేతస్ వాటి యొక్క స్వరూపాన్ని వాటి యొక్క స్వభావాన్ని స్పష్టం చేస్తూ ఇవేవీ నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు అని అనలేదు, నీ దయ ఉంటే ఇలాంటివి పెద్ద కష్టం ఏమిటయా అన్నాడు. ఆయన ఇలాంటివన్నీ నాకు కావాలి, నేను అడగాల ఏమిటి అన్నాడు. పోనీ నీకు మరణం లేకుండా పోనీ నీకు ఏమైనా వరం ఇచ్చేస్తాను, నీ దయ ఉంటే అది మాత్రం నాకు రాదా ఏమిటి అన్నాడే. విద్వంతుడు వెళ్ళాడు.
ఏది వద్దని అనలేదు, కావాలని అంతకంటే అనలేదు. నీ దయ ఉంటే ఏం రాదయా, నీ దయ ఉంటే నేను మరణం రావద్దని అడగాలి అయ్యండి. వ్యతిరేకించి సంపదలు నీ దయ ఉన్నంత వరకు సంపదలు వస్తూనే ఉంటాయి హాయిగాను, దాని గురించి పెద్ద నేను అడిగేదేమిటి అన్నాడు. పోనీ నీకు ఇతరమైనటువంటి సుఖాలన్నీ కావాలంటే నీకు ఎప్పుడు నా మీద ప్రేమ కలిగిందో అవన్నీ నువ్వు నాకు ప్రసాదిస్తూనే ఉంటావు కదా, ఇంకా దాని గురించి నీ పెద్ద అడగడం ఎందుకు అన్నాడు. తమాషాగా మొత్తం అని వచ్చేసుకున్నాడు. కానీ వరం కింద నేను అడగాల్సింది మాత్రం ఏదో నాకు అది తప్ప మరొక దాన్ని నేను వరం కింద అడగనే అడగను. నాకు అడిగింది ఆ ముక్త స్వరూపాన్ని గురించి స్పష్టం చేయి అని ప్రార్థన చేశాడు. చాలా సంతోషపడ్డాడు ధర్మరాజు. అక్కడి దాకా మొదటి వల్లె పూర్తయింది. రెండవ వల్లెలో నచికేతస్సుకి యమధర్మరాజు ఉపదేశాన్ని ఆరంభం చేస్తూ, ఆయన లోకంలో రెండు రకాలుగా మనుషులు వాళ్ళ యొక్క భవిష్యత్తుని నిర్ణయం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు శ్రేయో మార్గంలో జీవితాన్ని సాగించాలి అని అనుకుంటారు, మరొకళ్ళు ప్రేయో మార్గంలో పయనించాలి అని అనుకుంటారు. ప్రేయో మార్గం అంటే తిరిగి మళ్ళీ ఈ లోకం మీదుండే ప్రేమ చేత ఇక్కడుండేటువంటి వస్తువులతోటే తృప్తి చెంది, అది ఈ లోకం కావచ్చు పరలోకం కావచ్చు. ఇక్కడ లోకాలు రెండు రకాలుగా ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఉండే లోకం ఒకటి ఉంది, మనకంటే పైన ఉండేటటువంటి లోకాలు కొన్ని ఉన్నాయి. బ్రహ్మలోకం దాకా ఉండేవన్నీ పైలోకాలు అంట, బట్ అవన్నీ కూడా ఈ ప్రపంచానికి సంబంధించినవే. ఏదో కొంచెం ఎక్కువ పుణ్యం చేసిన వాళ్ళకి ఆ ఎక్కువ స్థానం వస్తుంది. చదువుకున్న వాళ్ళకి చూడండి, ఏదో 10th క్లాస్ దాకా చదువుకున్న వాడికి ఒక ప్యూన్ ఉద్యోగం వస్తుంది, ఏదో కాస్త డిగ్రీ దాకా చదువుకున్న వాడికి ఒక క్లర్క్ ఉద్యోగం వస్తుంది, ఇంకా కొంచెం పైన చదువుకున్న వాడికి వాడి పైన ఉండేటటువంటి ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. మొత్తానికి ఇవన్నీ ఉద్యోగాల్లోకి చేరినవే అని మనం గుర్తిస్తాం కదా. అలాగా ఈ లోకంలో ఉండేటటువంటి జీవుల్లో పుణ్యాలు చేసుకున్న వాళ్ళ యొక్క తారతమ్యాన్ని బట్టి మనలాంటి వాళ్ళం ఈ లోకంలోకి వచ్చాం, మనుష్య లోకంలోకి వచ్చాం. మనం పుణ్యము పాపము రెంటిని కలిసి అనుభవించడం కోసం మనం ఇక్కడికి వచ్చాం. కేవలం పుణ్యమే అనుభవించడానికి వచ్చేటువంటి లోకం దీనికంటే పైనుండే లోకాలన్నీ కూడా. దీనికి పైన ఉండేటువంటి లోకం గంధర్వలోకం బహుశా మొదటిది కాబోదు. అక్కడి నుంచి ఆరంభం చేస్తే బ్రహ్మలోకం దాకా ఉండేవన్నీ పుణ్యాన్ని మాత్రం అనుభవించడం కోసం వచ్చేటువంటి లోకాలు. మనుష్యలోకం పుణ్యము పాపము కలిసి అనుభవించడానికి వచ్చినటువంటి లోకం. మనిషి కంటే క్రింద ఉండేటటువంటి మిగతా లోకాలంటే ఇతర ప్రాణి కోటి అంతా అన్నమాట. లోకం అంటే అదేదో భూమి అని కాదు అర్థం. లోకం అంటే అది ఒక స్థితి, జీవుడికి లభించే ఒక దేహ స్థితిని లోకము. మనుష్య లోకం దేవలోకం అంటే మనుష్యుడిగా ఏర్పడే ఒక స్థితి, జంతువుగా ఏర్పడే ఒక స్థితి, దేవతగా ఏర్పడే ఒక స్థితి. ఈ మనిషి కంటే క్రింద ఉండేటటువంటి మిగతా ప్రాణికోటి అంతా కూడా కేవలం పాపాన్ని మాత్రమే అనుభవించడం కోసం ఏర్పడ్డ దేహాలు. అందులో మళ్ళీ కొంచెం చిన్న చిన్న తారతమ్యాలు ఉంటాయి. ఆ తారతమ్య స్థితిని బట్టి వాటి యొక్క ప్రవృత్తులు కూడా ఉంటాయన్నమాట. కొంచెం తక్కువ పాపం, కొంచెం ఇంటెన్సిటీ తక్కువగా ఉండేటైతే బాగా ఉపయోగించుకోగలిగే ఆవులు గేదెలు గుర్రాలు గాడిదలు కుక్కలు పందులు ఇలా వస్తాయి. ఇంకొంచెం తక్కువ అయితే కొన్ని అవయవాల్ని కొంచెం తక్కువ వాడుకోగలిగేసి, ఇంకా కొంచెం పాపం ఇంటెన్స్ అయితే అది కొంచెం బాగా చిక్కని పాపం అయితే కొంచెం పౌత్రి పాపం కొంచెం ఒక రకం, కొంచెం చిక్కటి పాపం, ఇంకా కొంచెం చిక్కటి పాపం, ఇంకా బాగా చిక్కటి పాపం అనుకోండి, ఇంకా బాగా చిక్కటి పాపం అయితే కేవలం కదలడానికి కూడా అవకాశమేనే చెట్లు చేమలు కూడా. పాపం ఇంకా బాగా థిక్గా ఉంటుందనుకోండి, ఇంకా బాగా డెన్సిటీ ఎక్కువ ఉంటుందనుకోండి, అది శరీరాన్ని కూడా ఉపయోగించుకోవడం చేత కానీ ఏదో మట్టి శరీరం, ఇంకా బాగా ఎక్కువైతే రాయి శరీరం, అలా బహుశా ఉంటుందేమని అనుకుంటా. ఇది కేవలం పాపాన్ని మాత్రమే అనుభవించడం కోసం ఏర్పడేటువంటి దేహాలు. అవన్నీ కూడా కేవలం పుణ్యం కోసం అనుభవించేవి దేవతా శరీరాలన్నీ కూడా.
అందులో కూడా మళ్ళించే బాగా చిక్కటి పుణ్యం అనుకోండి, వాడు వస్తే బ్రహ్మలోకం దాకా నడతాడన్నమాట. దాన్ని కొంచెం పలసపడుతున్న కొద్దీ వాడు కొంచెం కొంచెం కింద కొంచెం కిందకు వస్తాడు. రెండు మిక్సప్ అయిపోయి ఉండేటండి మనిషి బతికంటే. అంచేత మనకి సుఖము దుఃఖము అనేటటువంటి రెండు కూడా పర్యాయన పర్యాయన వస్తుంటాయి మనకి. ఒకటి వస్తుంటుంది, మళ్ళీ పోతుంటుంది, వస్తుంటుంది, వస్తుంటుంది. ఇది మానవుడు అని అంటే మిగతా జంతువులకి దాన్ని అర్థం చేసుకోగలిగేటటువంటి ఛాన్స్ లేదు అదృష్టం కొద్ది. ఇప్పుడు మనిషి కంటే కింద ఉండేటువంటి ఇతర ప్రాణికోటి అంతా దేనికోసం వస్తుంది అనుకున్నాం? బాడీస్ అన్నీ కేవలం పాపానుభవం కోసం వస్తాయి. మరి పాపానుభవం కోసం వస్తే వాడికి ఎప్పుడు కూడా దుఃఖం తెలుస్తూ ఉండాలి కదా, అవి ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి కదా, ఇచ్చి ఇది పోవాలి అనుకుంటూ ఉండాలి కదా. అనుకోవు. ఎందుకు అనుకోవు? అనుకోవాలంటే మనస్సు పనిచేయాలి. అనుకోవాలంటే మనస్సు పనిచేయాలి. మనస్సు పనిచేసేది మనిషికి ఒకడికే, మిగతా ప్రాణులకి మనస్సు పనిచేయక్కర్లే. అనుభవం ఉంటే చాలు, యాంత్రికమైనటువంటి ప్రవృత్తి ఉంటే చాలు. లేదు, మిగతా జంతువుల్లో అనుభవం ఉంటుంది, యాంత్రికమైనటువంటి ప్రవృత్తి ఉంటుంది. సో అంచేత రెస్పాన్స్ ఉంటుంది వాటిల్లో, అనుభవంలో కూడా. మీరు దూ 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 అంటే వస్తుంది అది, చీ అంటే పోతుంది అది. సో దానికి కూడా ఆ మాత్రం తెలుస్తుంది. కానీ మనసులో వీడి చీ అంటున్నాడు, ఇంకోసారి వీడు మనం చూడకూడదు, అబ్బా వీడు పెడుతున్నాడు కదా, మళ్ళీ మళ్ళీ మనం వెళ్ళొచ్చు. అయితే వీడు చాలా మంచివాడు అయి ఉంటాడు, వాడికంటే వీడు గొప్పవాడు అయి ఉంటాడు, వీడికంటే వాడు తక్కువ వాడు అయి ఉంటాడు. ఇలాంటి డిస్క్రిమినేషన్స్ వాటిల్లో ఉండదు. అలా కనుక ఉన్నట్టయితే మళ్ళీ ఆ జంతువు ఎప్పుడు మన దగ్గర సర్వీస్ చేయనే చేయదండి. అది దట్ ఈస్ ఫిజికల్, అది శారీరకంగా జరిగేటటువంటి అలవాటు. మనస్సు ఆలోచన అనేటటువంటిది రావడానికి పనికి రావాలి. శరీరాన్ని పోషించుకోవడం కోసం అవసరమైనంత వరకు మాత్రమే వాటి ఆలోచన పెడుతుందంతే, అది దాటి మనసు వాటికి ఉండనే ఉండదు. వాటి మన మనిషి అలా కాదు కదా, మనం ఎన్నో రకాల ఆలోచన చేయగలుగుతాం. దానికి అన్ని రకాల ఆలోచనలు చేసేటైతే మీ దగ్గర గోశాలలో పనిచేసేటువంటి ఆవు పొద్దున్న 5 నిమిషాల సేపు నీతో పాటు తిరిగిన తర్వాత ఇంకా ఎక్కువ తిరగాలంటే నాకు ఎక్కువ ఫీజు ఇవ్వాలా అని అడగాల్సింది. మీ దగ్గర సేవ చేసేటువంటి కుక్క ఒక 4 అవర్స్ అయిన తర్వాత నాకు మళ్ళీ కాస్త బ్రేక్, మళ్ళీ కొంచెం స్నాక్స్, ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఏమైనా ఇస్తే మళ్ళీ నేను మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేస్తా సర్వీస్. 7 అవర్స్ అయిన తర్వాత నేను ఇంకా ఎక్కువ అవర్స్ పనిచేయాలంటే మనకు ఓవర్ డ్యూటీ అని చేత, మళ్ళీ నైట్ పనిచేయాలంటే మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ డ్యూటీ, ఎక్కువ పేమెంట్, ఇలాంటివి ఇస్తేనే నేను పనిచేస్తా, లేకపోతే నేను పనిచేయనా అని ఉండాల్సింది. ఎక్కడ పాపం ఏ జంతువు అట్లా అంటున్నట్టుగా మనకేం కనిపించట్లేదు. అస్తమాన చెట్లు పళ్ళు కోసుకుపోవడం, పువ్వులు కోసుకుపోవడమే మన లక్ష్యం. నీళ్లు పొయ్యకపోయినా నీకు మళ్ళీ పువ్వులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఏందా నా దగ్గర 10 పువ్వులు పట్టి కడితే నాకు నువ్వు 10 రకాలుగా ఎరువులు వేసి నన్ను పెంచుకోవాలని తెలియదు నీకు అని డిమాండ్ చేసి ఉండాల్సింది మొక్కలన్నీ కూడా. కానీ మనకెక్కడ ఆ రకమైనటువంటి రెస్పాన్స్ వాటిలో కనిపించే, అందువల్ల రియాక్షన్ నాట్ రెస్పాన్స్. మనిషిది నాట్ జస్ట్ రెస్పాన్స్ బట్ ఆల్సో రియాక్ట్, నాట్ బట్ రియాక్షన్ బట్ ఆల్సో రెస్పాన్స్. ఈ రెస్పాండింగ్ అనేది మనిషిలోనే ఉంటుంది, మిగతా జంతువుల్లో రెస్పాన్స్ కాదు, అది రియాక్షన్ మాత్రమే ఉంటుంది. వాటి ఫ్రిజ్ను కొట్టగానే అది అలా కాసేపు ఊగినట్టుగానే. మనిషిలో ఆలోచన కూడా ఉంటుంది, అవును నేను ఎందుకు ఇలాగా, నేనెందుకు ఊగాలలాగా, నిన్న వాడు నాకు 1 రూపాయి ఇస్తే నేను ఊగాను కదా, మరి ఈవేళ వాడికి 2 రూపాయలు ఇస్తే నేను ఊగాలి అని వాడికి అనిపించాలి. మనకి ఇప్పుడు జీతం మనం అడగట్లే, లాస్ట్ ఇయర్ నేను పనిచేశానండి నాకు దట్స్ ఓకే, అప్పటికి కాస్ట్ లేని తక్కువ నేను కూడా కాస్ట్ అన్ని పెరిగిపోయాయండి, నాకు ఇప్పుడు మళ్ళీ మీరు జీతం పెంచాలి, పెంచకపోతే నాకు ఇంక్రిమెంటో ఇవ్వాలి, నాకు లేకపోతే ప్రమోషన్ ఇవ్వాలి. నేను ఇప్పుడు చాలామంది మా దగ్గర అడుగుతుంటారండి, స్వామి నాకు ప్రమోషన్ కావాలి అంటే ప్రమోషన్ నీకు ఆల్రెడీ జీతం ఇస్తున్నారా, బాగానే ఇస్తున్నారని, మరి ఇంకేమిటంటే నేను పర్మనెంట్ చేసి ఇస్తే బాగుంటుంది, పర్మనెంట్ చేస్తే ఏమిటి చేయకపోతే ఏమిటి, నీ ఉద్యోగం అంటూ ఉంది కదా, జీతం అంటూ ఇస్తున్నాడు కదా, మిగతా కంటే ఎక్కువ ఇస్తున్నాడు కదా, బాగానే ఇస్తున్నాడు కదా, పర్మనెంట్ అవ్వట్లేదండి, పక్క వాళ్ళందరికీ పర్మనెంట్ అయిపోతుంది.
నీకు అవ్వకపోతే కొంపలు అంటుకుపోయింది. ఇదే అంటే పర్మనెంట్ అయితే ఉద్యోగాలకి సెలవులు ఎక్కువ పెట్టుకోవచ్చు, పని చేయకుండా పోయినా వాడికి కొంచెం అడగడానికి లేదు. ఇప్పుడు మన గవర్నమెంట్లో అంతే కదా, మన దగ్గర పని చేయకపోయినా వాడు అడగడానికి లేదు, ఉద్యోగం తీయడానికి లేదు. అది గవర్నమెంట్లో పర్మనెంట్ చేసేదంటే కావాలంటే ఈ ఊళ్ళో తీసి ఆ ఊళ్ళోకి వేసి, ఆ ఊళ్ళో తీసి ఈ ఊళ్ళోకి వేసి, ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్, ఉద్యోగం తీయడానికి మాత్రమే లేదు. తీసేడు కోర్టుకు వెళ్ళి మనం సాధన చూసుకుంటాం. పని మానేసి పర్మనెంట్ అయిందంటే అది సుఖం. అది కాకపోతే అసలు పర్మనెంట్ అయితేనే ఉంటుంది, టెంపరీ అయితే ఉంటుంది. హైగా వాడు పని ఏదో వాడు చేసుకుంటూ, వాడికి వచ్చేటటువంటి డబ్బులు వాడు తీసుకుంటూ హైగా బతకడానికి. వై పీపుల్ కేర్ ఫర్ ఇట్? ఇది మనిషి. మరి మీ దగ్గర ఎప్పుడైనా ఒక్క నన్ను నీ దగ్గర పర్మనెంట్గా పెట్టుకుంటానని నాకు ఏదైనా వచ్చిన ఆర్డర్ ఇప్పించాలని అడిగిందండి? మీరు పెంచుకునే గేదె ఎప్పుడైనా అడిగిందండి? ఆవు ఎప్పుడైనా అడిగిందండి? మీరు డ్రైవ్ చేసేటువంటి గుర్రం ఎప్పుడైనా అడిగిందండి మిమ్మల్ని? అలాగే వాటికి అది అక్కర్లేదు. వాటికి నువ్వు ఇంత తిండి పెట్టి నువ్వు దాని చేత ఏదో పని చేయించుకుంటున్నావు, అది పనిచేస్తూ యాంత్రికంగా అలా పోతూ ఉంటుంది అంతే. ప్రతి మెకానికల్, మంది మెకానికల్ కాదు, మంది మనసుతో పనిచేస్తా, మనసుతో ఆలోచిస్తా, అవును ఇది మంచిది, ఇది మంచిది కాదు, ఇది చెయ్యొచ్చు, అవును ఇది చేయకూడదు, కనుక చేద్దా, ఎస్ బై ఎస్. ఇది లోపల దాకా విడుతుందండి, మనం శరీరం దాకానే విడుతుంది. వాటికి అదృష్టం కొద్దీ దుఃఖం అనేది మనసుకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఒక జంతువుకి దెబ్బ తగిలి అక్కడ పడితే అది కుయి 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 అని ఏడుస్తూ మనం తిరుగుతుంది తప్ప అది ఆ కొట్టిన వాడి దగ్గర మళ్ళీ సర్వీస్ ఎందుకు చేయాలి అని అనుకోవట్లేదండి. ఇప్పుడు మందు అలా ఉంటావేమిటి, పా నీ దగ్గర ఎన్ని సర్వీస్ చేసేది నేను, నాకు నువ్వు కాకపోతే 100 మంది ఆ ఉద్యోగాలు ఇచ్చుకుంటారు అక్కడ అంటాడు. వీటి దగ్గర ఉద్యోగం మానేస్తాడు వాడు, ఇంకో దగ్గర ఉద్యోగానికి పోతాడు వాడు. మనుషుల్లో మనసుతోటి ఆలోచించే దుఃఖాన్ని కూడా తను గుర్తించి ఇలాంటి దుఃఖం నాకు మళ్ళీ రాకూడదు అని అనుకునే ప్రవృత్తి ఉంటుంది. ఆ దుఃఖాన్ని ఇక మళ్ళీ రాకుండా తొలగించుకోవాలనే యాటిట్యూడ్ ఉంటుంది మనిషిలో. జంతువులు అది ఉండదండి. పాపం దానికి ఆ దుఃఖం వస్తున్నా సరే, ఇంకా బస్తాలు అలా దాన్ని వీపి పారేసి పోయి తిరుగు మోస్తూ అంటే వాళ్ళు తిరుగుతూ ఉంటుంది, వాళ్ళ మోస్తూ మళ్ళీ పడుతూనే ఉంటుంది. అంటే ఎందుకునే అట్లా చేసుకోవాలి అని అనుకోని అనుకోదు. ద రీజన్ బీయింగ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ దేర్ మనస్. ఆ మనస్ అనే ప్యాకేజ్ వాటికి పాపం ఇన్స్టాల్ కాలేదండి, మనకి ఇన్స్టాల్ అయినట్టుగా. అంతేత మనిషి కంటే క్రింద ఉండేటటువంటి జీవరాశి అంతా కేవలము పాపకర్మానుభవం కోసం ఏర్పడ్డ దేహాలే అయినప్పటికీ కూడా అది అనుభవిస్తూ ఉంటాయి తప్ప దాని గురించినటువంటి ఆలోచన వాటిలో ఏర్పడదు. మానవుడి కంటే పైనుండేటటువంటి ఇతర ప్రాణికోటికి వాడికి పుణ్యానుభవమే ప్రధానంగా ఉంటుంది తప్ప వాళ్ళకి అసలు పాపానుభవం అనేటువంటి దాంట్లో ఉండనే ఉండదు. అంటే పాపం వాళ్ళ దగ్గర లేదని కాదండి, వాళ్ళ దగ్గర ఉండే పాప స్టాకులో పాపం కూడా ఉంటుంది, కానీ ఆ శరీరం ఎలకేట్ అయినప్పుడు దానికోసం కేటాయించినటువంటిది పుణ్యం మాత్రమే కేటాయించడం జరుగుతుంది. సో వాడు ఆ బాడీ ఉన్నంత వరకు పుణ్యాన్ని మాత్రమే అనుభవిస్తూ ఉంటాడు, వాడు ఇంత స్టాక్ రూమ్, వాడికి పాపం కూడా ఉంటుంది. అలాగే ఈ జంతువుల కింద పుట్టిన వాడికి స్టాక్ రూమ్లో పుణ్యం కూడా ఉంటుంది, కానీ ఆ బాడీకి అలాట్ చేసినటువంటి పోర్షన్ అది కేవలం పాపానుభవం కోసం మాత్రమే ఎలకేట్ చేసినటువంటి పోర్షన్ ఉంటాడు. అంచేత అలా అనుభవిస్తాడు. మనిషికి ఈ శరీరంతో పుణ్యం పాపం రెండింటినీ కూడా వాడు అసెస్ చేసుకోగలిగేటటువంటి స్థితి ఏర్పడుతుంది. రెండిటి గురించి ఆలోచన చేయగలిగేటటువంటి యోగ్యత వీడికి ఉంది. పాత స్టాక్ను కూడా వీడు కావాలనుకుంటే కొంచెం ఆ కంప్యూటర్లోకి వెళ్ళి ఆ హైడ్ ఫైల్స్ని సెర్చ్ చేసుకోగలిగేటటువంటి క్యాపబిలిటీ కూడా వీడికి ఉంది. వద్దనుకుంటే వాటిని అరెస్ట్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంది, మిగతా వాటికి అరెస్ట్ చేసుకునే కెపాసిటీ లేదు వాడికి. దాని గురించి రహాలు వాడికి ప్రశ్నే లేనే లేదు వాడికి. మనిషికి దాన్ని తొలగించుకోగలిగేటటువంటి సత్తా కూడా ఉందన్నమాట. మానవ జన్మకు ఉండే గొప్పతనం అది ఒకటే. సరే దీన్ని వీడు వాడుకోవాలి. నచికేతస్ దాన్ని వాడుకుందామని అనుకున్నాడు. అందుకోసమనే ఆ స్థితిని వీడికి కలగాలంటే అది కర్మబంధం అనేది టోటల్లీ తొలగిపోవాలి కనుక
అలాంటి తొలగిపోయే దశని గురించి నాకు నువ్వు పూర్తిగా వివరించు అని అడిగాడు. పూర్తిగా వివరించడం అంటే ఎట్లా? ఆ దశ అంటే ఏమిటో చెప్పాలి, అది ఎలా ఉంటుందో చెప్పాలి, అది లేనప్పుడు ఎలా ఉంటుందో చెప్పాలి, అది తొలగాలంటే ఏం చేయాలో చెప్పాలి. అంటే దానికి ఒక సాధనం కూడా, ఆ స్థితికి వెళ్ళే భౌతిక సుఖ లేకపోతే భౌతికమైనటువంటి ఆనందానికి కావలసినటువంటి సంపదల్ని ఆర్జించడం మాత్రమే కాకుండా ఇలాంటి కర్మబంధపు పూర్తి తొలగింపు అనేటటువంటి దానికి కావలసినటువంటి ప్రాసెస్ కూడా వీడికి చెప్పాల్సి వస్తుంది. ఇది అడిగడిన ఈ ఇలాంటి స్థితిని శ్రేయస్ అంటారు. నిజమైన శ్రేయస్ అంటే అదే, మిగతాదంతా ప్రేయస్సే. మిగతాదంతా వీడికి ఈ లోక సంబంధమైనటువంటి సుఖాలని కలిగించేది, అది వీడికి జంతువులు దగ్గరించి అయితే పాషాణ దగ్గర నుంచి బ్రహ్మ దాకా ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ నువ్వు ఎందుకు అసలు సుఖాల్లో తారతమ్యమే తప్ప మొత్తానికి అన్నీ కూడా వీడికి దుఃఖాన్ని కలిగించేది, దాంట్లో సందేహం లేదు. దుఃఖాన్ని కలిగించడం అంటే అర్థం ఏమిటి? పై ఇది తొలగిన తర్వాత వీడికి విరజ దాటి ఆవలికి వెళ్ళిన తర్వాత లభించేటటువంటి స్థితితోటి కంపేర్ చేస్తే మిగతావన్నీ కూడా దుఃఖాలే. అంటే మిగతావన్నీ కూడా నరకం లాంటివే. దేంతో కంపేర్ చేస్తే? విరజ ఆవల కలిగేటటువంటి జీవుని యొక్క యథార్థ స్వరూపం వీడికి ప్రకాశించిన తర్వాత కలిగే ఆనందంతో పోలిస్తే, దానికి కదా శ్రేయస్సు అని పేరు అనుకున్నాం, శ్రేయస్సుతోటి పోలిస్తే బ్రహ్మ ఆనందం కానీ, రుద్రానందం కానీ, ఇంద్రానందం కానీ, బృహస్పతి ఆనందం కానీ, ఇంకా మిగతా దేవత ఆనందం కానీ, ఏ ఆనందం పేరైనా మీరు చెప్పండి, ఇవన్నీ కూడా నరకాల్లాంటివి. అందుకే స్వర్గలోకం అని ఇంద్రుడు ఉండేటువంటి లోకాన్ని కూడా మన వాళ్ళు నరకలోకంలోకి చేర్చేశారు. దేంతో కంపేర్ చేసినప్పుడు అనేది అప్పుడక్కడ ప్రశ్న రావాలన్నమాట మనకి. ఇప్పుడు బ్రహ్మను చూసి ఇతరమైనటువంటి దేవతలను చూసి ఏదో మన ఆళ్వార్ లాంటి వాళ్ళు కూడా ఏదో నవ్వుతారు, చిచ్చి ఇవేమిటి ఈ నరకం మాకెందుకు అని. అది నరకం, అది మన దృష్ట్యా అది స్వర్గం, కానీ వాళ్ళ దృష్ట్యా అది నరకమే. ఎవరి దృష్ట్యా? ముక్త దశలో ఉండే వాళ్ళ దృష్ట్యా ఇవన్నీ నరకాలే. అందుచేత ఇందులో వీటన్నిటిని మొత్తం ఒకటే కోట్లో చేర్చేస్తారు మన వాళ్ళు. మాకు ఈ నరకములు అవసరం లేదు సుమా అని చెప్తుంటారు అన్నమాట. రామచంద్రుడి మీద ఉండేటటువంటి ప్రేమ చేత దశరథుడు ఆ రామచంద్రుడి యొక్క సాన్నిధ్యమే తనకి చాలా ఆనందం, అతన్ని చూడటమే తనకు ఆనందం అనుకున్నాడు తప్ప స్వర్గలోకం కూడా తనకు ఆనందం అని అనుకోలేదండి. లేకపోతే ఆయన చేసుకున్నటువంటి సుకృతానికి ఆయన స్ట్రైట్గా శరీరంతో హాయిగా స్వర్గలోకం దాకా వెళ్ళి వచ్చేస్తుండేవాడే, ఆయనకు స్వర్గం ఎందుకు? ఏంటి, ఎన్నోసార్లు స్వర్గానికి కూడా ఆయన వెళ్ళి దేవతలు కూడా సహకారం చేసి వచ్చినటువంటి పెద్ద మనిషి. ఆయన స్వర్గానికి వెళ్ళాలి ఎప్పుడే అనుకుంటాడు నేను అనుకోడు. స్వర్గానికి వెళ్ళాల్సిన అవసరం లేదా? స్వర్గానికి ఈయన తన శారీరకమైనటువంటి శక్తితోటి వెళ్ళి సహకారం చేసి వచ్చాడు. రాముణ్ణి దూరం చేసుకున్న తర్వాత ఈయనకి శరీరం పోయిన తర్వాత నిజానికి ఈయన పరమపదం వెళ్లాల్సింది, కానీ పరమపదానికి వెళ్ళల. ఎక్కడికి వెళ్ళాడు ఈయన ఎందుకని? ఆ స్వర్గలోకానికి మాత్రమే వెళ్ళాడు అంతే. ఆ స్వర్గలోకానికి శరీరం ఉన్నప్పుడే వెళ్ళాడు ఈయన. అయితే అప్పుడు ఈయన ఆధికారికంగా వెళ్ళాడు, ఇప్పుడు కర్మ వల్ల వెళ్ళాడు. కర్మానుభవం దృష్ట్యా ఈయన చేసుకునేది కర్మ మంచిది కనుక ఈయన కేవలం భగవంతుడు తనకి కుమారుడై పుట్టాడు అలాంటి వాడి వల్ల తను తరించగలనని అనుకోకుండా అంతటి వాడిని కూడా కేవలం తన కొడుకు తన కుమారుడు అని అతడి మీద శారీరకమైనటువంటి బంధం మాత్రమే పెట్టుకుని ఉండడం చేత ఆయనకి నరకమే ప్రాప్తం అన్నారండి మనవాళ్ళు. దశరథుడికి ఏం స్థితి కలిగిందా? నరకమే ప్రాప్తం అవ్వ అన్యాయం కదండి.
తెలియకుండా దేవుడి నామం పలికినా మోక్షం వస్తుందని అంటుంటే, తెలియకుండా ఎవడో ఒక భక్తుడు అనుగ్రహం కలిగినా వాడికి ఏదో ఒక సుకృతం వస్తుందని అంటుంటే, రాముణ్ణి తన కుమారుడిగా తన దగ్గర సుమారుగా 25 ఏళ్ళు పెట్టుకుని ఆయన్ని చక్కగా ఆడించి పాడించి చిన్నప్పుడు స్నానం ఆడించి ఆయనకి బట్టలు కట్టి ఆయన చక్క ఎత్తుకుని ముద్దాడి ఎంత సంతోషపడి ఉంటాడు ఆయన చిన్నప్పటి నుంచి ఆయనతో ఎన్ని రకాల సర్వీసులు చేస్తుంటాడు అంటే, ఆయన్ని శాసించగలిగాడు కదా, మరి అంత చేసిన వాడికి ఏం రావాలి స్థితి అని రాలేదన్నారు. ఎందుకంటే వాడి దృష్టి ఆయన యందు తనకు ఉండేటువంటి దృష్టి నా కుమారుడు అంతే అతని భగవంతుడు అనే దృష్టి కలిగితే ఆయన నిజంగా కైకకి ఇచ్చిన మాట పోతుందేమో అనేటువంటి ఒక సామాన్య ధర్మానికి కట్టుబడి ఉండనే ఉండకపోయేవాడు. ఈ మాట పోయినా పర్వాలేదు నేను రాముణ్ణి పంపించను అని ఉండేవాడు. అలా అనుకోలేదు ఆయన. అందుకోసం ఆయనకి ఏమిటి వచ్చింది అంటే నరకమే ప్రాప్తం. నరకం ఏంటంటే మరి రామాయణం చూస్తే ఆయన స్వర్గలోకానికి వెళ్ళినట్టుంది కదా. దేవతలంతా తర్వాత రాముణ్ణి ప్రశంసించడానికి వచ్చారు. రావణ వధ తర్వాత ఆ వచ్చినటువంటి దేవతలతో పాటు దశరథుల వారు కూడా ఒక దేవతగానే వచ్చి అక్కడ సాక్షాత్కరించాడు. ఓ 30 ఏళ్ల వయసు ఉండేటటువంటి ఒక ఆకృతిలో కనిపించాడు. ఇక్కడ దేవతలు కదా, దేవతలకి త్రిదస్సులు అని పేరు. త్రిదస్సులు అంటే 3 పదుల వయస్సు కలవాళ్ళు అని అర్థం. వాళ్ళు ఎప్పుడు అలానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు అలా ఉండాలంటే పోలీస్ డ్యూటీలోకి వెళ్ళిన వాడుతుంటే పోలీస్ వేషం వేసుకునే ఉండాలి వాడు. వాడు కొత్తగా డ్యూటీలో వచ్చే 20 ఏళ్ల కుర్రాడైనా అదే వేషంలో ఉండాలి. వాడికి రిటైర్ అవ్వడానికి ముందర వాడు 61 ఏళ్ల వయసు 62 ఏళ్ళు రిటైర్మెంట్కి 58 ఎన్నో ఉంటాయి కదా. దానికి ముందుండేటటువంటి ఆ స్థితిలో ఉండేవాడికి అదే వేషం ఉన్నట్టుగా ఆ వేషం. అలాగే స్వర్గలోకంలోకి ఎంటర్ అయిన ప్రతివాడికి ఒక వేషం ఉంటుంది. అది 30 ఇయర్స్ వేషం అండి. అంటే వాడికి వచ్చేటువంటి బాడీ అక్కడ అలా 30 ఇయర్స్ బాడీ వస్తుంది అన్నమాట. అంతే, వాడికి వెళ్ళినప్పుడు అలానే ఉంటాడు. ఇంకా రేపొద్దున్న లేకపోతే ఇంకొక నెక్స్ట్ ఇంకొక 5 సెకండ్స్లో బ్యాటరీ డౌన్ టోటలీ అని అనుకునేటటువంటి వ్యక్తికి కూడా వాడు అదే రకంగా ఉంటాడు. కనుక వాడికి తెలియదండి అసలు పోతున్నానని కూడా తెలియదు. టక్ మన బ్యాటరీ ఆఫ్ అయిపోతుందంటే నే నువ్వు అందాక కూడా ఉంటుందండి ఆ బ్యాటరీ అయిపోతే. అరే నేను వస్తున్నానని చెప్పనివా, ఒక్కసారి పని చేయండి ఆ బ్యాటరీ పని చేసింది. బ్యాటరీ గాన్ గాన్ దట్ ఇట్. అది స్వర్గలోకం. అందుకోసం చాలా భయంకరం అన్నారు. ఇప్పుడు పోతోంది అని మనకి తెలుస్తూ ఉంటుంది కదా, నీ వయసు వస్తుంది కొద్దిని. ఇంకా నేను ముచ్చుకి దగ్గర పడుతున్నాను, ఓకే మొట్టమొదటి పళ్ళు ఊడిపోయాయి, వెంట్రుకలు పోతున్నాయి, తర్వాత ఇంక చేతులు పనిచేయడం మానేస్తున్నాయి, కాళ్ళు పనిచేయడం మానేస్తున్నాయి, ఒళ్ళు పనిచేయడం మానేస్తుంది, రుచి తగ్గిపోతుంది, కాస్త కళ్ళు కనిపించడం కూడా తగ్గిపోతున్నాయి. ఇవన్నీ వస్తుంటే మనకి అట్లీస్ట్ ఒక ప్రిపరేషన్, సరే ఇంకా మనం వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అన్నమాట. ఎలాగే ఇవన్నీ వదలక తప్పదని కనీసం వాడు పూర్తిగా కాకపోయినా కొద్ది కొద్దిగా ప్రిపరేషన్కి అవకాశం ఉంటుంది. కనుక పోతే పర్వాలేదు మనకి చివరికి. వాడు అలా కాదండి, వాడు ఇంకా అప్పుడే అంతా ఎవరు ఫ్రెష్ అన్నట్టుగానే అనిపిస్తే తక్కువ ఆగిపోతుంది. అది ఎంత దుఃఖకరంగా అనిపిస్తుంది. ఇప్పుడు 2 దేవతలు ఉన్నారనుకోండి, ఈ 2 దేవతలు 2 ఫ్రెండ్స్ కూర్చున్నారు, కబుర్లు ఆడుకుంటున్నారు. అవతల ఫ్రెండ్కి ఈ పుణ్యం వాడికి ఇమీడియట్గా తగ్గిపోయింది అనుకోండి, వాడికి వీడు మాట్లాడుతూ ఉండగా వాడు తక్కువ వాడు ఆఫ్ అయిపోతాడు. అలాగే వాడు అక్కడ ఇక్కడ మనలో కూడా ఎవడో ఒకడు పుట్టడం పోవడం అనే సైకిల్ ఎట్లా ఉందో మరి స్వర్గాది లోకాల్లో కూడా అంతే కదా. ఒకడు వస్తుంటాడు, ఒకడు పోతుంటాడు, వచ్చేవాడు వస్తుంటారు, పోయేవాడు పోతుంటారు. అందులో ఎవడో ఒక ఇద్దరికి చేసుకున్నటువంటి పుణ్యం ఏదో 15-15 అని అనుకోండి, ఈ 15 గాడు 10 రోజులు ముందర వచ్చాడు, ఆ 15 గాడు ఈవేళే వచ్చాడు. ఇప్పుడు వీడికి 15కి వీడికి రేపటికి అయిపోతుంది. వీడు అనుకుంటాడు ఈవేళ వచ్చాడు కనుక, ఓహో మన ఇద్దరం కలిసి ఫ్రెండ్స్, 10 రోజులు చక్కగా హాయిగా ఇక్కడ నందనవనాల్లో తాగుతూ తింటూ తిరుగుదాము అని అనుకున్నాడు, ప్లాన్ వేసుకున్నాడు. మర్నాడు పొద్దున్నే బయలుదేరాడు నందనవనాల్లోకి. పాపం వీడి సగం తాగేది వాడికి ఇద్దామని పాపం వాడు ఆ సీసా చూపించాడు. వాడికి చూపించేటప్పటికి వాడికి అసలు పుణ్యం, అప్పటికి వాడికి మొత్తం క్లోజ్ అయిపోయింది. వాడు అమ్మ అక్కడే పడిపోతాడు అంటారు.
పడిపోతాడో డిసపేర్ అయిపోతాడో తెలియదు వాడు. మన వర్చువల్ రియాలిటీలో పిక్చర్స్ లాగా వాడు వాడు పడిపోతాడే, పడిపోయిన తర్వాత మళ్ళీ వాడికి అవి ఇంకా దహన సంస్కారం లేకపోతే ఖనన సంస్కారం ఇలాంటి అక్కడే ఉండవు. అక్కడ అవన్నీ తేజస్ శరీరాలు కదా. అదే వాడికి పడిపోయి ఉంటే టకను మాయమైపోతాడంటే వాడు గట్టిగా పవన్ కాకలించుకుందాం ఇలా పెడతాడు, అక్కడ ఏం ఉండదు. అక్కడ అంటే స్వర్గలోకంలోకి వెళ్ళిన తర్వాత వాడు అనుభవిద్దాం అనుభవిద్దాం ఆనందం అనుకుంటే అవతల వాడి పుణ్యం అయిపోయింది అనుకోండి, అయిపోతే ఇంక వాడు ఉండడు కదా. ఎంత బాధ అనిపిస్తుందండి అప్పుడు, ఎంత కష్టంగా అనిపిస్తుందండి అప్పుడు.